నేటి మాట. వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రులారా, మీ ఓటు హక్కును నమోదు చేసుకోండి. చట్టసభల్లో అడుగు పెట్టేందుకు తీర్మాన్ మల్లన ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నాడు. అవినీతి రాజ్యమేలుతున్న సమయంలో ఒకే ఒక్కడు భయపడకుండా, ఎలాంటి ప్రలోభాలకు లొంగకుండా ప్రశ్నించడం మొదలుపెట్టాడు. అధికారంలో ఉన్న ప్రభుత్వం జీర్ణించుకోలేక మల్లన్నపై ఎన్నో అక్రమ కేసులు పెట్టి వందల రోజులు జైల్లో నిర్బంధించిన చెక్కు చెదరని ఉక్కు సంకల్పంతో వెనకడిగే వేయలేదు. ఒక్కడితో మొదలైన యూట్యూబ్ ప్రస్థానం గత ప్రభుత్వాన్ని గద్దె దింపే స్థాయికి వెళ్ళింది. ప్రజల పక్షాన కొట్లాడిన గొంతును ఈసారి శాసన మండలికి పంపిద్దాం. మీ అమూల్యమైన ఓటు వేసి కాంగ్రెస్ బలపరుస్తున్న అభ్యర్థిగా మల్లన్నను గెలిపిద్దాం. ప్రశ్నించే తత్వాన్ని నేర్పిన గురువుకు గురువు రుణం తీర్చుకుందామని చెప్పేసి పెద్దపల్లి రాజన్న నేటి మాట రాసిండు. 100% గెలిపించాల్సిన అవసరం ఉన్నది. తర్వాత ఇంకొకటి ఏంటంటే, అందరూ కూడా అంటే చాలామందికి మళ్ళీ మళ్ళీ ఎందుకు చెప్తా ఉన్నామంటే, 6వ తేదీ లాస్ట్ డేట్ ఉన్నది. అయితే ఎందుకనంటే ఈ లోపల మీరు తొందరగా నమోదు చేసుకుంటే బాగుంటుంది. అంటే ఓటరుగా నమోదు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అయితే చాలామంది ఏమనుకుంటారంటే, గతంలో మాకు ఓటు ఉన్నది కదా, అంటే ఎమ్మెల్సీ ఓటు మేము చేసుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి అనుకుంటున్నారు. కాకపోతే కాదు అది. ఎందుకంటే గతంలో ఓటు ఉన్న వాళ్ళు కూడా అందరూ నమోదు చేసుకోవాలని చెప్పేసి కేంద్ర ఎన్నికల సంఘం క్లియర్ గా చెప్పింది. ఈ నేపథ్యంలో అందరూ కూడా ఓటు నమోదు చేసుకోండి. ఇక్కడ కొంతమంది కార్యకర్తలు కూడా వస్తూ ఉన్నారు, తర్వాత కొంత అధికారులు కూడా సహకరిస్తూ ఉన్నారు. కాబట్టి ఆన్లైన్లో వేసుకోవచ్చు, తర్వాత ఇది ఆఫ్లైన్లో కూడా వేసుకోవచ్చు. ఆన్లైన్లో వేసుకోవడానికి ఎట్లా వేయాలని దానిపైన కూడా నేను వీడియో చేసి పెట్టిన, తర్వాత మల్లన్న కూడా వీడియో చేసి పెట్టిండు. కావాలంటే చూడండి, పేరు ఎట్లా రాయాలి, తర్వాత ఎట్లా రాయాలి, ఏమేమి కథ అని చెప్పేసి క్లియర్గా అవి కూడా ఇచ్చేసినాం మేము. అది చూసుకుంటా ఈజీగా చేసి పడేసేయచ్చు. దయచేసి తొందరగా ఓటు నమోదు కార్యక్రమాన్ని మాత్రం చేసుకోవాలని చెప్పేసి నల్లగొండ, వరంగల్, ఖమ్మం జిల్లా పట్టభద్రులకు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. చేయండి అది.